मुन पटक एन रोज आर ना रेडे रिजिस्टर आईन की मूडे दाक पट का मुट चपे मुट चपना इला बाध अंत बाध माला पात कथ मदल पड़ता कांग्रेस वी अंत कदा इंकोमाट मेरे आलोचन चय धरने दीसेस्टर वील मंटने इला मैं रईत बंधु पंपता रईत बंधु मैं हईदराबाद रिजे मे सोन टिंग टिंगमन मोबता चूसक बात बैंक डबूल अंत कदा धरने बंद मैं डबूल इत वस्ताई रईत बंधु ये विधा वस्त इला वर्डू अम्मी डबूल बैंक मैं मर रेप वस्ताई रईत बंधु येमंटर मोंग मन मल्ल दरखास्त पानी नकल देवाले अग्रिकल्चर आफीसर सतकम पेटाले मन भूतम गाचार येमंटा नीक एकराल इंत नी रईत बंधु एड़ा डेब वेल लव मुफ वेल ना की लेप सतकम एम चावू अब नवे ने केसीआर को इधी वाल मोसम मल्ल दलारी राज्यम मल्ल पैरवकार राज्यम ये भूमि मल्लेक राशि मल्ले पुलेक राशि जुटल मुड़े ताकटू पंचायत आफीसल चुट दिं वाल रक्त दागटा मल्ला इलाना धरल को भूमि धरल के एन पंचायतलें धर लेकते एन लंगतनाए इन तल बल इला सजम शांति इवे भूमि वालक धरने द्वारा नूट को समस्या उूदा परम समस्या का కానీ ధరనే తీసి బంగాళ ఖాతం లేస్తాం మళ్ళా పాత సిస్టం పెడతాం పాస్ బుక్ లో కాంగ్రెస్ రాజ్యంలో 37 కాలములు నేను అడిగిన ఎందుకురా బాయ్ 37 కాలములు ఎవని ముంచడానికి తీసి పరిసి మీల పాస్ మీ పాస్ బుక్ లనే మీ దగ్గర ఇయాల ఎన్ని ఉన్నాయి రెండు మూడు కాలములే ఉన్నాయి నిన్న బట్టి విక్రమార్గా చెప్తున్నా మళ్ళా అన్ని కాలమ్స్ పెడతారట అంటే భూమి రైతులన కౌలు కేయకుండా మళ్ళా పడవు పెట్టట్టు మళ్ళా తెలంగాణ కిందికి పోయేటట్టు మళ్ళా దరాలి రాజమచ్చడి చేస్తామని బాజాప్తా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కుల్లకుల్ల చెప్తున్నారు మేము ధరణ తీసేస్తాం రైతు బంధు దండగా అంటున్నాం కాంగ్రెస్ 3 గంటలే సాలంటున్నాం మరి 3 గంటలదే 3 గంటలే ఎట్లా వారదరా పొలమని అడిగితే పదాస్పల మోటార్ పెట్టుకోవాలంట ఎవడన రైతు 10 హెచ్పి మోటార్ పెడతాడా రైతు కాడ ఉండేది 3 హెచ్పి ఎక్కకెక్కు 5 హెచ్పి ఉంటది అంతే కదా మరి 10 హెచ్పి మోడల్ కొనాలంటి ఒకట రెండు తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్ ఉంది 30000 కోట్లు కావాలి మరి ఆ డబ్బు ఎవడతో మీ అయ్యిటడా యాడికెళ్ళ రావాలా ఇంత గైర్ జిమ్మేదారి మాటలు మాట్లాడి మేము మిమ్మల్ని మీ నెత్తి కొడతాం మేము వస్తే ఆగం చేస్తామని మాట్లాడుతున్నారు కర్ణాటకలో కరెంట్ కాటగల్పిన కాంగ్రెస్ నేను చెప్తున్నా మల్ల కాటగల్పుతది మీకు ఇంకా దీని కథ తెలువది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదు ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో లేదు ఇక్కడ ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది ఎందువల్ల కేసీఆర్ కాపోడు కాబట్టి జగమోండి కాబట్టి ఏం చేసినా మా ప్రజలను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లై చేస్తున్నాం ఈ సప్లై చేస్తే ఇంకా దీనిలో గొప్పతనం తెలుసా నరేంద్ర మోడీ నాకు చెప్పిండు ఆర్డర్ ఇచ్చిండు బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలి బిల్లు వసూలు నేను చెప్పిన నేను పెట్టాను చెప్పిన తలకాయ పోయినా సరే నేను పెట్టాను చెప్పిన ఎందుకంటే పండేటోని కరక గూనివాటం నా తెలంగాణ ఉన్నదే బోర్ బావిల మీద ఉన్నది నా రైతులు బతుకుతున్నారే బోర్ బావిలతోని ఇలా మేము భూగర్భ జలాలు పెంచుకున్నాం కాకతీయ కింద చెరువులు బాగా చేసుకొని దేవుని దయవల కాలం మంచిగా అయితే మంచి భూగర్భ జలాలు ఉన్నాయి ఆ బోర్లు లేకపోతే మా బతికే లేదు మరి అటువంటిప్పుడు నువ్వు ఎట్లా పెట్టాలి మీటర్లు నేను పెట్టాను చెప్పి సంవత్సరానికి 5000 కోట్లు కోసేస్తానని కోసేసాడు 25000 కోట్లు నష్టపెట్టాడు ఈ పోయిన 5 సంవత్సరాలు అయినా నేను పెట్టలే మీటర్ ఒకడు మీటర్ పెట్టాడు ఇంకొకడు 3 గంటలు అన్నట్టుడు మరి ఎవడు కావాలో మీరు నిర్ణయించాలి ఇప్పటిగా దయచేసి ఆలోచించాలి నేను చెప్పేది ఆశామాస వ్యవహారం కాదు ఇది మన బతుకులతో చెలగాటం అంతే ఈజీ వ్యవహారం కాదు ఏదో గోల్మాల నాలుగు లంగమాటలు మాట్లాడు దానికోసం కాదు ఇదే ఇష్యూ తెలంగాణ జీవన సమస్య ఇది జీవ బతుకు పోరాటం ఆశామాస వ్యవహారం కాదు అంటే మళ్ళీ తెలంగాణ మొదటికి రావన్నా
మళ్ళా బతకబోవుడు, మళ్ళీ ఇడిచిపెట్టిపోవుడు, మళ్ళా పిచ్చమెత్తుకుడు, ఇదే బాధ రావన్న మనకు. దయచేసి మీరు ఎక్కడో అక్కడ ఆలోచన చేయాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఎలక్షన్ సభ అంటే సీటు కొట్టుకుని వెళ్ళిపెట్టుడు కాదు, ఈ విషయాలు వినాలి, చర్చ పెట్టాలి అన్ని గ్రామాలలో. మరి ఏది మంచిదిరా బాబు, ఎవడన్నా పాలిచ్చే భార్యని అమ్ముకొని దునపోతు కొనుకొచ్చుకుంటారు, నాకు అర్థం కాదు. ఎంత తెలివితే కొత్తనం ఉంటుందా, మంచి పాడి భార్యని అమ్ముకొని దునపోతుని కొనుకొచ్చుకుంటారు ఎవడన్నా? మరి ఆలోచన చేయండి, ఎక్కడో అక్కడ రాష్ట్ర వ్యాప్తం కూడా, తెలంగాణ మొత్తం రాష్ట్రం కూడా ఆలోచన చేయాలి. నేను ఈ చర్యల నుంచి పిలిపిస్తా ఉన్నా. కరెంటు వేస్ట్, రైతు బంధు వేస్ట్.